హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తా కోడళ్ళ వంటిల్లు. ఈరోజు మనం చేస్తున్న వంట, ఈరోజు మనం వెరైటీగా ఒక స్నాక్ ఐటెం చేద్దాము. పానీపూరి చేసి చూపిస్తాను, దానికి కావలసిన పదార్థాలు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో ఒక కప్పు గోధుమ నూక, ఒక కప్పు గోధుమ నూక, పావు కప్పు మైదా పిండి. మైదా తీసుకుందాం, ఇది ఈ బౌల్లో వేసుకుందాం. గోధుమ నూక కప్పు, పావు కప్పు మైదా. ఈ మైదాలో కొంచెం సాల్ట్ టేస్ట్ కోసం కొంచెం చిటికెడు అంతా వంట సోడా వేసాను. ఇవ్వండి, ఇలా కలుపుకోవాలి. దీనికి మనము బాయిల్ చేసిన వేడి నీళ్ళు ఉండాలి. ఇది ఇలా ఫోర్క్తో కలపండి. వేడి నీళ్ళు వేస్తాం కాబట్టి చేయి కాలుతుంది. కొంచెం ముందు ఫోర్క్తో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలపాలి. నేను బ్యాటర్ కలిపి చూపిస్తాను. ఇలాగా మెత్తగా అయ్యేటట్టు ఇలా మనం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఇదిగోండి, కొంచెం వాటర్ మీకు ఎక్కువైపోయింది అనుకోండి, అప్పుడు కొంచెం గోధుమ పిండి అయినా మైదా అయినా జల్లుకోవచ్చు. ఇలా ఇలా మనకి ఇలా మెత్తగా ఇలా ఉండాలి. ఇలా కలిపి దీన్ని 20 నిమిషాలు మనం రెస్ట్ ఇద్దాం. ఇలా పెట్టి మూత పెట్టి ఉంచాలి. మూతైనా తడిపి గుడ్డైనా పెట్టుకోండి. ఇలా ఉంచుదాం 20 నిమిషాలు. ఈ పిండి రెస్ట్లో ఉంచుదాం 20 నిమిషాలు. ఈలోపు మనం పానీపూరికి కర్రీ రెడీ చేసుకోవాలి కదా, కూర రెడీ చేసుకుందాం. దీనికోసం నేను ఒక 4 బంగాళాదుంపలు, తెల్లగా ఉంటాయి కదా బఠానీలు, వైట్ బఠానీలు, కొంచెం పిడికిడు నానబెట్టి అవి కూడా ఇవి వేరువేరేగా ఉడకపెట్టాను. ఉడకబెట్టి ఇవ్వండి, ఇలా చేతితో మ్యాష్ చేసుకోవాలి. ఇలా చక్కగా మ్యాష్ చేసుకుంటే బాగుంటుంది. దీనికి మనం ఇప్పుడు మ్యాష్ చేసుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసాను. ధనియాలు జీలకర్ర పొడి, ధనియాలు జీలకర్ర కలిపి నేను కొట్టాను. ఒక స్పూను మనం తీసుకునే బంగాళాదుంపలు బట్టి, ఒక స్పూన్ కారం, గరం మసాలా పొడి కొంచెం. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కలుపుకొని మనం బాగా మ్యాష్ చేసుకోవాలి. ఇది మనకి కర్రీ రెడీ అవుతుంది. ఇది అందులో మ్యాష్ చేసుకుంటే కర్రీ రెడీ అవుతుంది. అయింది, ఇది కర్రీ ఇలా ఉంచుకుందాం. రెడీ అయింది, కర్రీ రెడీ అయింది కదా, ఇది పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు పానీ కోసం మనం తయారు చేసుకుందాం. పానీకి 1 కప్పు పుదీనాకు, 1 కప్పు ఏమో కొత్తిమీర, 1 మిరపకాయ చాలు, 1 మిరపకాయ చాలు, ఇదిగోండి అల్లము 1 అంగుళం ముక్క. ఇది మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసి పానీ తీసుకుందాం. ఇదిగోండి ఇలా వేసుకుందాం. ఇలా వేసి మనం ఇది వాటరు, ఇందులో మనం చింతపండు చూసారా నీళ్ళలాగే చేశాను, వాటర్లాగే ఉంటుంది. కొంచెం చిన్న చింతపండు ఇలా వాటర్లా చేసుకోవాలి. ఇది కూడా ఇందులో వేసి మనం ఇది బ్యాటర్లాగా ముద్దలాగా బాగా చేద్దాము. తర్వాత వాటర్ వేద్దాం. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నాం కదా, చింతపండు నీళ్ళేసి కొత్తిమీర ఇది అంతా పుదీనా అల్లము పచ్చిమిర్చి పేస్ట్ చేసుకున్నాం. దీన్ని కొంచెం మనం ఇలాగా వడపెట్టుకోవాలి. ఇలాగ స్పూన్ తంటే మనకు అంత వచ్చేస్తుంది. ఇది వేస్తుంది ఒక పక్కన పెట్టేయచ్చు. ఇది వచ్చింది కదా. ఇప్పుడు మరి 1 కప్పు వాటర్ వేసుకోవాలి మనం. 1 కప్పు వాటర్ వేద్దాం. చిన్న కప్పుతో వాటర్ వేస్తే మనకు ఇది పానీ తయారైపోతుంది. ఇదండి ఇలా చేసుకుంటే ఇదంతా సరి. ఇలాగ మనం ఇలా వడపెట్టేసుకోవాలి. పానీ ఇలా వడపెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనికి సరిపోయినంత సాల్ట్, ధనియాలు, జీలకర్ర పొడి. జీలకర్ర పొడి వేయండి మీరు, జీలకర్ర పొడి. మిరియాల పొడి ఇంపార్టెంట్, బాగుంటుంది. ఇదొకటి మిరియాల పొడి, కారం, పచ్చిమిర్చి ఒకటి వేసాం కాబట్టి కారం చూసుకొని కొంచెం వేయాలి. గరం మసాలా పొడి కొంచెం, చాట్ మసాలా చిన్నదది వేసాను. అది మనం ఇలా కలుపుకోవాలి. ఇది పానీ మనకి తయారైనట్టు. పానీ తయారైంది. పానీను కూర మనం తయారు చేసాం కదా. ఇప్పుడు మనం 20 నిమిషాలు రెస్ట్లో ఉంచుకున్న పూరిని పావుదాము.
మరొక్క 2 నిమిషాలు మనం ఇలా మ్యాష్ చేసుకోవాలి. మెత్తగా ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఇది ఒక 3 భాగాల కింద చేసుకుందాం. చూసారా ఎంత మెత్తగా బాగుంది, స్మూత్గా ఇలా రావాలి. ఒక 3 భాగాలు చేసుకుందాం. చేసుకొని మనం కొంచెం గోధుమ పిండితోటి మైదా వేసుకోవచ్చు, గోధుమ వేసుకోవచ్చు. ఇలాగా పెద్ద పూరిలాగా పొందాం. ఇలాగా పొంగుకోవాలి మనం. చూడండి ఈ దరసల్లో మనం ఇలా పొంగుకుంటే బాగుంటుంది పూరి. వీటిని మన దగ్గర ఏదైనా కప్పు ఉంటుంది కదా, కప్పు కానీ చిన్న గ్లాస్ కానీ ఏదన్నా ఇలాంటి కప్పు ఉంటే, ఇదిగోండి ఇలాంటి కప్పులు ఉంటే దీంతో ఇలా రౌండ్గా తీసుకుంటే మనకి చక్కగా పూరీలు వస్తాయి, పానీపూరి వస్తుంది. చూసారా బాగానే వస్తుంది. ఇలా తీసుకోవాలి, ఇలా ఉంటాం కదా, ఇలా అని తీసుకుందాం. ఇది కూడా తర్వాత మనం పాము వేసుకోవచ్చు, పాము కూడా తయారు చేసుకోవచ్చు. ఇవ్వండి ఇలా పూరీలు చేశాను. ఇప్పుడు మనం ఆయిల్ పొయ్యి మీద పెట్టుకుందాం. ఆయిల్ మరిగింది, ఇవ్వండి ఈ దలసరు, ఈ మాత్రం దలసరు ఉంటే చాలు. ఇలా వేసుకోవాలి, మనం మీడియంలో మంట పెట్టుకోవాలి. ఆయిల్ బాగా మరగాలి, మరిగిన తర్వాత మీడియంలో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి. చూసారా పూరి బాగా మీదకి వచ్చింది, అలాగ ఉంటే వస్తుంది. బాగా ఆయిల్ మరిగాక మీడియంలో ఉండాలి మంట. ఇవ్వండి ఒక వెళ్తున్నప్పుడు ఇలా మనం వేసుకోవాలి. ఇలా వేసుకుంటా కదా, ఒకటి మేరకు వచ్చింది. ఇలాగా ముందు అయ్యింది మనం తీసుకోండి. మనం చూసారా ఎలా పొంగుతున్నాయో, మనకి ఇలా మీడియంలో ఉంటే మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇది అయిపోయింది, ఈ పక్క తీద్దాము. అవి వేస్తున్నాయి, ఇలాగా వేపుకోవాలి. ఇవ్వండి ఇది రెడ్గా అయిపోయి కదా, తీద్దాము. మనం వేసేటప్పుడు మీడియంలోనే ఉండాలి మంట. ఒకటి మీద పొంగిన తర్వాత మరొకటి వేస్తుండండి, అలాగైతే మీకు బాగా వేతాయి. రెడీ అయింది కదా, వేయిపోయింది కాబట్టి ఆయిల్ చల్లబడింది. ఇప్పుడు మనం అన్నీ వేయించుకున్నాం కదా, ఇలాగా వేయించుకున్నాం. ఇప్పుడు మనం పానీపూరిని తయారు చేయడం మీకు చూపిస్తాను. ఇలా పూరి రెడీ అయింది కదా, ఇది పూరి, ఇది పానీ, ఇది కర్రీ. టమాటా కచ్చప్పు ఉంటే వేయండి, బాగుంటుంది, వేయాలి. చూసారా మరి ఎంత బాగున్నాయి, ఇలాగా సౌండ్ వస్తుంది కదా, ఇలా వేగాలి. ఇప్పుడు మనం చేసి చూపిస్తాం మీకు. ఇలా చేయాలి, చాలా పర్పర్లు ఆడుతుంది కదా సౌండ్. ఇప్పుడు ఇందులో కర్రీ పెట్టుకోవాలి. ఇలాగ మనం బంగాళదుంప బఠానీలు కర్రీ చేసాం కదా, కర్రీ దాని మీద ఈ టమాటా కచ్చప్పు వేయాలి. ఇది వేసుకుంటాం, వేసుకున్నాక ఇది ఒక ప్లేట్లో ఇలా పెట్టుకుందాం. దీని మీద మనం పానీ చేసుకున్నాం కదా, చాలా టేస్ట్గా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది, పిల్లలు ఇష్టపడతారు. ఇలా పానీ వేసుకోండి. పానీ వేసుకొని మనం చిన్న కొత్తిమీర కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఇవ్వండి పానీపూరి, ఇది ఒక రకం ఉంది చూపించాను. ఇంకో ఇప్పుడు మళ్ళీ ఇందులోనే మనం దహీ, కొంతమంది పెరుగు ఇష్టం ఉంటుంది, దహీ పానీపూరి చేసి చూపిస్తాను. ఇగో ఇలా చేసుకొని ఈ కర్రీ పూరిని మనం అలా చేసుకున్నాం కదా, కర్రీ కొంచెం పెట్టుకోవాలి. ఇందులో కర్రీ పెట్టుకొని దీనికి కూడా కెచప్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేసుకోండి, కెచప్ వేసుకొని పెరుగు ఉంది కదా, ఈ పెరుగుని ఇలాగా దీంట్లో కొంచెం ఎక్కువే తింటారు పిల్లలు, ఇష్టపడతారు. ఇలా పెరుగు వేసుకోండి, మా మనవాళ్ళకి అందరికి చాలా ఇష్టం. ఇలాగా కొత్తిమీర పెట్టుకొని ఇలా చేసుకుంటే బాగుంటుంది. మా కోళ్ళకైతే దహీ కంటాను ఈ పానీపూరి ఇష్టం. వాటర్ వేసింది, ఇదిగోండి ఇలాగ అన్నీ తయారు చేసుకోండి, తను తింటుంది, టేస్ట్ చూసి చెప్తుంది. ఈ వీడియో సూపర్ అంటుంది. ఇది మా మేనగాళ్ళు శైలు అడిగింది. శైలు నువ్వు
ఈ వీడియో విని చూడవే ఇది చేయ అత్త చేసింది. అందువల్ల మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి సబ్స్క్రైబ్ చేయించు, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.